अस्मत्कृप्योर्मः श्रीमते रामानुजर्मः काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्देयति सुरश्रियादृशं श्रीमदश्चाक्षरीसम्पत्कुमारतिशेखरं प्रणमामि दया पूर्णं प्रपन्नकुलभूषणं ॐ श्रीमन्नारायण रामानुजतिभ्यो नमः ॐ श्रीमदश्चाक्षरीतिभ्यो नमः முன்னன் திருவாய் மொழி பிள்ளை தாம் உபதேசித்த நே தன்னின் படியை தடமாத சொல் மணமாளமுனி தன் அன்புடன் செய் உபதேசரத்தின் மாலை தன்னை தன்னின் சுதன்னில் தரிப்பவர் கால்கள் சர நமக்கே கோயில் பெரிய ஜீய திவ்ய திருவடிகளே சரணம். பகவத் குணானுபவானுக்கு விச்சேசின பாகவத கோஷ்டிக்கு அரியன் பத்மஜ ராமானுஜதாசி ஸ்வாகத சுமாஞ்சலுலதோ பிரஸ்தமனம் உபதேசரத்தின் மாலை திவ்ய பிரபந்தம்லோனி 65 பாசுரால் வரைக்கு கூட கத பாடல்லோ பூர்த்தி చేసుకున్నాం. 60వ పాసురం నుంచి ప్రారంభం చేసి 65వ పాసురం వరకు కూడా శ్రీవచన భూషణ దివ్య శాస్త్ర సారమైనటువంటి ఆచార్య అభిమానమే ఉత్తారకం అనేటువంటి ఆ ఆచార్య నిష్ఠ అయినటువంటి అంతిమోపాయ నిష్ఠ వైభవాన్ని మనకు అనుగ్రహించారు 6 అందమైన పాసురాలలో స్వామి మణవాళమామునిగారు. ఇకపై మనం సేవించబోయేటువంటి ఈ 66, 62, 67 పాసురాలలో ఇలాంటి అంతిమోపాయ నిష్ఠ కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటూ తమ మనసుకు ప్రశ్న వేసుకొని అంతలోనే ఉన్నారు అంటూ ఉదాహరణగా మనకి ఈ 66వ పాసురంలో ఒక ఆచార్యులు వారిని ఉటంకిస్తున్నారు ఉదాహరణగా. ఆ విధంగా సాగుతూనే ముందుగా ఒకసారి పాసురాన్ని అనుసంధించుకుందాం. పిన్బజగరాం పెరుమాల్ జీయ பெருந்திவத்தில் அன்பதவு மத்துமிக்காசையினால் நம்மிள்ளை காணவடிமைகள் செய் அந்நிலையை நன்னெஞ்சே ஊனமரவெப்பொழுதுமோர். இது 66வ பாசுரம். ஒக்கசாரி பாசுர பிரதிபதார்த்தாన్ని చూస్తున్నట్లయితే பின்பாசகராம் பெருமாள் ஜீயர் அனைட்டு வாரு ஒக கொப்ப ஆச்சாரு. பெருந்திவத்தில் பெருபேத்ததைனட்டு திவத்தில் ஆ பரமபதంలో గొప్ప సుఖాన్ని ఇచ్చేటువంటి పెద్దదైనటువంటి ఆ పరమపదంలో అన్బు ప్రేమ అదువుం అత్తు కొంచెం కూడా లేదట. అస్సలు పరమపదమునందు ప్రీతి ఏమాత్రము లేకుండా మిక్క ఆశ ఇనాల్ మిక్కిలి ఆశై ప్రేమ ప్రీతి చేత ఇనాల్ ఆల్ అంటే చేత చేతన్ చేన్ తోడంతో నంబిళ్ళైకు నంబిళ్ళై అనేటువంటి పూర్వ ఆచార్యులకు ఆనా అనుకూలమైనటువంటి అంటే మన స్వరూపానికి అనురూపమైనటువంటి అడిమైహల్ కైంకర్యాలు శుశ్రూషలన్నీ కూడా సెయ్ చేసినటువంటి అన్నిలయ్యై ఆ యొక్క స్థితిని ఆ నిష్ఠను నల్ నెంజే ఓ మంచి మనస ఊనమర ఊనం అంటే కొరత అర అంటే పోయేటట్లు కొరత మొత్తం పోయేటట్లుగా ఎప్పుజుదం ఓర్ ఎప్పుజుదం ఏ సమయంలో అయినా సరే ఎల్ల వేళలా కూడా ఏ కాలంలో అయినా కూడా ఓర్ ఆలోచించు చింతించు వారి గురించి అంటూ పింపజగరాం పెరుమాల్ జీయర్ అనేటువంటి పూర్వ ఆచార్యుల యొక్క వైభవం తెలుపుతున్నారు ఈ పాసురంలో. వారికి ఎంత చర్మ పర్వనిష్ట అంటే అనగా వారి ఆచారుడైన స్వామి నంబిళ్ళయ్య గారి శ్రీచరణాల పట్ల పూర్తి శరణాగతి చేసి ఉన్నారు పింపజగరాం పెరుమాల్ జీయర్. ఆ విషయం ఈ పాసురులు మనకు అనుగ్రహిస్తున్నారు. ముందుగా 65వ పాసురులో ఏమున్నారు ఆఖరి పాదం చూద్దాం. ఆర్కమన్నేర్ నిరై అరిదాం నిర్కై అరిదాం అన్నారు. అంటే ఎంత జ్ఞానం కలవారికైనా కూడా ఈ అంతిమోపాయ నిష్ఠ అనేటువంటి ఈ మార్గంలో మనసు స్థిరంగా నిలవటం అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటిది అరుదైనటువంటిది అంటూ చెప్పుకొచ్చారు 65వ పాసురంలో. అంతలోనే తమ మనసుకు ప్రశ్న వేసుకుంటున్నారు ఈ అంతిమోపాయ నిష్ఠకు ఎవరైనా ఉదాహరణగా నిలిచేవారు ఉన్నారా అంటూ తమ మనసులో తామే ప్రశ్న వేసుకొని ఆహా ఉన్నారు ఉన్నారు ఈ అనుష్ఠానానికి నిదర్శనంగా ఒకరున్నారు అంటూ ఆ ఒకరు గురు ఎవరు అంటే పింపజగరాం పెరుమాల్ జీయర్ అంటూ ప్రారంభం చేస్తున్నారు ఈ పాసురాన్ని. ఎవరు వీరంటే నిత్యము కూడా ఆచార్య యొక్క నిష్ఠలో ఉంటారనుకున్నా కదా. గత పాసురాల్లో ఏమన్నారు ఆచార్యుల వారి యొక్క దేహాన్ని సంరక్షణ చేసేటువంటి బాధ్యత సత్యశిష్యుడిది, అలాగే శిష్యుడి యొక్క ఆత్మస్వరూపాన్ని సంరక్షించేటువంటి బాధ్యత సదాచారుడిది అని మనకు అనుగ్రహించారు. ఇప్పుడు ఈ ఆచారుల వారి విషయం పక్కన పెడితే శిష్యుల కర్తవ్యం ఏంటి? ఆచారులకి కైంకర్యం చేసుకోవాలి,
ఆచార్యుల వారి యొక్క దేహ రక్షణ బాధ్యత శిష్యులదే. అందులో ఎవరైనా ఉన్నారా, అటువంటి శిష్య లక్షణం దౌర్లభ్యమైనటువంటి, దుర్లభమైనటువంటి, అరుదైనటువంటి ఈ శిష్య లక్షణంలో ఎవరైనా ఊరిక పోయి కలిగి ఉన్నారా, నమ్మకం కలిగి ఉన్నారా, స్థిరంగా ఉన్నారా అని ఆలోచించుకొని పిన్ పడగరాం పెరుమాళ్ జీయర్ గురించి తెలుపుతున్నారు. పిన్ అంటే వెనక, ఆయకు అంటే అందం. ఆచారుల వారి యొక్క సౌందర్యాన్ని చూసి ఆనందించేటువంటి వారట పింపచకరాం పెరుమాళ్ చేయర్ వారు. వీరు లోకాచారులైనటువంటి పేరు గాంచినటువంటి నంబిళ్ళయ్య గారికి అత్యంత ఇష్టమైనటువంటి, అంతరంగ కైంకర్యం చేసేటువంటి గొప్ప శిష్యులు పింపచకరాం పెరుమాళ్ చేయర్. నంబిళ్ళయ్య గారికి పెద్ద గోష్ఠి, అనంతమైన గోష్ఠి. నంబిళ్ళయ్య గోష్ఠియా, నంబెరుమాళ్ పురప్పాడా అనుకునేంతగా అటు నంబెరుమాళ్ పురప్పాడలకు వస్తుంటే ఇటు నంబిళ్ళయ్య గోష్ఠికి వాళ్ళందరూ కూడా కాలక్షేప వీరోజి అనుకునేవాట. అంత గొప్పగా సాగేది నంబిళ్ళయ్య గారు ఆ ఏడు వ్యాఖ్యానాలు అనుగ్రహిస్తుంటే వడలు మైమరచిపోయి వినేవారందరూ కూడా. అందులో ముందుంటారు పెన్పచ్చగారాం పెరుమాళ్ చేయర్ గారైతే. వారి సన్నిధిలో, ఇది నంబిళ్ళయ్య గారి సన్నిధిలో, పెన్పచ్చగారాం పెరుమాళ్ చేయర్ గారు చక్కగా అన్ని విషయాలను కూడా గ్రహించుకొని సాంప్రదాయక విషయాలు, ఆ ప్రబంధాలలో ఉండేటువంటి వైభవాలు, వ్యాఖ్యానాలు అన్ని కూడా విని విని ఉన్నారేమో. ఇక ప్రాప్తమైనటువంటిది ఆచార్యుల వారి యొక్క శ్రీపాదాలే. పరమాత్మను చేరుకోవడం కన్నా కూడా మనకి ప్రాప్తమైనది ఏమిటి అంటే ఆచార్య శ్రీపాదాలు పట్టుకోవటమే ప్రాపకము, అవే ప్రాప్యము అనేటువంటి తదేక నిష్ట కలిగి ఉండేటువంటి వారు పెన్పచకరం పెరుమాళ్ చియర్. ఒక్క క్షణకాలం కూడా ఆచార్యుల వారి యొక్క కైంకర్యం నుంచి విచ్యుక్తి కలిగితే తట్టుకోలేరు. అంత గొప్పగా నిత్య కైంకర్యాల్లో అన్వయించుకుంటూ ఉండేవారు, అంత అధికార పూర్తి కలిగినటువంటి వారు పెన్పచకర పెరుమాళ్ జియర్. అందరూ కూడా పరమపదానికి చేరుకోవాలి, పరమాత్మకు కైంకర్యం చేసుకోవాలి, పెరియవా అని అంటారు పరమపదాన్ని, పరమాకాశం అని. పరమపదానికి గతంలో మనం అనేక తిరునామాలు ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చాం. ఆ లిస్టులో చాలా ఉంటాయి పరమపదానికి. ఎందుకంటే పరమపదం గొప్పదైనటువంటి ఆ పరమపద యొక్క వైభవాన్ని తలుచుకొని మన పూర్వ ఆచార్యులు వ్యాఖ్యానాలలో, అలాగే ఆళ్వార్లేమో ప్రబంధాలలో, పాసురాలలో పదాలు గొప్ప గొప్పగా తిరునామాలు మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ పెరియవా అని కూడా అంటారు తిరువాయుమొழி దివ్య ప్రబంధంలో. పరమాకాశం అంటూ ఈ పరమపదాన్ని, అలాగే యమ్మావీడు అంటారు ఇదే తిరువాయుమొழి దివ్య ప్రబంధంలో. మన అమ్మాళ్వార్లు గొప్ప ప్రదేశం, గొప్ప వీడు, యమ్మావీడు అంటే పరమపదం. త్రిపాత్, విభూతి ఇలా అనేక నామాలు ఉన్నాయి కదా. ఎవరికైనా కానీ సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏంటి, ఆచార్యుల యొక్క శ్రీ సూక్తుల ద్వారా గ్రహించుకున్నటువంటి ఆ గొప్ప వైభవాన్ని విన్నటువంటి వారై పెరుమాళ కైంకర్యాలు అన్వయించాలనేటువంటి ఒక అభిలాష మాత్రమే ఉంటూ ఉంటుంది. సాధారణంగా పరమపదానికి చేరుకోవాలి, పరమాత్మకు కైంకర్యం చేయాలి, ఇదే ఉంటుంది అందరికీ. అయితే అంతిమోపాయ నిష్ట, పంచమోపాయ నిష్టలో ఉన్నటువంటి వారికి ఆచార్యుల యొక్క కైంకర్యమే వారికి పరమప్రాప్యం. పరమాత్మ యొక్క కైంకర్యం కంటే కూడా ఎక్కువగా ఆచార్యుల యొక్క కైంకర్యమే వీరు అపేక్షిస్తూ ఉంటారు. అందరూ ప్రథములు అంటే బాగా ప్రముఖులైనటువంటి వారు ఎవరు అంటే పింపచకరాం పెరుమాళ్ జీయర్ గారు. అత్ర పరత్ర చాపి అన్న విధంగా ఇక్కడ ఆచార్య కైంకర్యమే, అక్కడ ఆచార్య కైంకర్యమే, ఎక్కడైనా కూడా అత్ర ఇక్కడ పరత్ర ఇంకెక్కడైనా చ అపి కూడాను ఇక్కడ గాని ఆ పరమపదంలో గాని ఎక్కడైనా గాని ఆచార్య కైంకర్యంలోనే అన్వయించాలని కోరుకుంటూ ఉంటారు. అంత గొప్పవారు ఆచార్య నిష్ఠలు పెన్పటకరాం పెరుమాళ్ చియర్ గారు. మనకు పెద్దలందరూ కూడా వారి యొక్క ఆచార్యులు గాని, మన పూర్వ ఆచార్యులు గాని, భగవద్ రామానుజాచార్యులు వారు, అంతకుముందు పూర్వాచార్యులు ఎవరైనా కూడా మనకి ఇదే విషయాన్ని అనుగ్రహిస్తూ వస్తున్నారు. ఆ వానులహం తెలిందే ఎన్నైదు వదు అని అంటారు. ఈ సంసార దుఃఖం తీరి పరమపదాన్ని ఎప్పుడు పొందగలను అనేటువంటి రీతిలో కొంతమంది ఆళ్వార్లు ఉంటే చరమ పర్వ నిష్టలు అన్వయించేటువంటి మన ఆండాళ్ళు, మధుర కవి ఆళ్వార్లు, అలాగే మరి ఇక మన పూర్వ ఆచార్యులు వీరందరూ కూడా చరమ పర్వ నిష్టనే నమ్ముకొని ఉన్నారు. మాఘవైబుందం కాణ్మదర్కు ఎన్ మనమేహ వెన్నుం అంటారు నమాళ్వార్లు. గొప్పదైన పరమపదాన్ని దర్శించాలని మనసు తపించిపోతూ ఉంటుంది ఎప్పుడు అంటూ. కానీ ఈ చరమపర్వ నిష్టలో ఉన్న వాళ్ళకి అంత గొప్పదైన పరమాకాశం, ఆ పరమపదం కూడా అవసరం లేదట. ఎందుకు అంటే అక్కడ ఆచార్య కైంకర్యం ఉండదు కదా. ఆచార్యుల వారి కైంకర్యం ఎక్కడ చేసుకోగలం, ఈ లీలా విభూతిలో మాత్రమే.
కనుక ఆచార్య కైంకర్యం లేనటువంటి పరమపదం మాకు అవసరం లేదు అన్నంత అభినివేశంతో ఉంటారు చర్మ పర్వనిష్టలో ఉండేటువంటి వారు. అలాగే ఉంటూ ఉంటారు ఈ పిన్మడగరాం పెరుమాళ్ జీయర్ గారు కూడా. నంబిళ్ళయ్య గారి కన్న అనంతమైన శిష్య సంపదలో వీరు కూడా ఒకరు. ఒక్కసారి వీరి యొక్క వైభవాన్ని చూసినట్లయితే వీరేంటంటే నిత్యం కూడా నిద్రాహారాలు కూడా లేకపోయినా సరే నంబిళ్ళయ్య గారికి సర్వవిధ కైంకర్యాలు చేయాలి అనేటువంటి తలంపు కదా అనుకున్నాము. ఒకనాడు ఈ పిన్పట్కరాం పెరుమాళ్ జీయర్ గారికి అనారోగ్యం ఏర్పడింది. దాంతో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సన్నిహితులైనటువంటి శ్రీ వైష్ణవుల్ని పిలిపించి తనకి ఆరోగ్యం తిరిగి చేకూరాలని చెప్పి ఆ రంగనాథుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి పెరియ పెరుమాళ్ సన్నిధిలో పెరియ తిరుమూజి దివ్య ప్రబంధంలో ఏజయ్యే తల అనేటువంటి పదికాన్ని, అలాగే తిరువాయుమూజి దివ్య ప్రబంధంలో ఆయుయేజ, ఈ రెండు పదికాలు ఏంటంటే ఈ రెండు దశకాలు సేవిస్తే అనారోగ్యం పోయి ఆరోగ్యం సిద్ధిస్తుంది, స్వాస్థ్యం చిక్కుతుంది. పెరియ తిరుమూజిలో ఏజయ్యే తలన్ అనేటువంటి ఒక పదికము, తిరువాయుమూజి దివ్య ప్రబంధంలో ఆయుయేజ అనేటువంటి పదికాలు, ఇవి రెండు సేవిస్తే ఆరోగ్యం చిక్కుతుంది. అందుకని తన దగ్గర ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి వైష్ణవ స్వామిని పిలిచి మీరు కాస్త పెరియ పెరుమాళ్ సన్నిధికి వెళ్ళి ఈ రెండు పథకాలు సేవించండి, నాకు ఆరోగ్యం బాగోలేదు అని చెప్పారట. వారు వెంటనే అలా సేవించారు. చూడండి ప్రబంధ అనుకున్నటువంటి శక్తి, అలాగే పిన్పడిగరాం పెరుమాళ్ జయ్యర్ గారికి ఆరోగ్యం కూడా చక్కగా కుదుటి పడింది, స్వస్థచితులయ్యారు. ఇది ఆ నోట ఈ నోట శ్రీరంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలిసిపోయింది. ఇంకా అంతే, కొంతమంది శ్రీ వైష్ణవ స్వాములు వచ్చి నంబిళ్ళయ్య గారి సన్నిధికి వచ్చి, స్వామి పెంపచితరాం పెరుమాళ్ జీయర్ గారు చేస్తున్నది సమ్మతమేనా, ఇలా చేయవచ్చునా, ఇది శాస్త్ర సమ్మతమేనా, స్వరూప సమ్మతమేనా, తన యొక్క ఆరోగ్యం గురించి తాను శ్రద్ధ వహించటం, పెరియ పెరుమాళ్ సన్నిధికి వెళ్ళి ఇలా పాసురాలు సేవించమని చెప్పటం, ఇది ఎంతవరకు సమము అంటూ ప్రశ్న వేశారట. నంబిళ్ళయ్య గారికి అంతా తెలుసు, సకల శాస్త్రవేత్త స్వామి నంబిళ్ళయ్య గారు. వెంటనే ఏం చేశారు, ఈ అడిగినటువంటి శ్రీ వైష్ణవ స్వాముల యొక్క సందేహం తీర్చడం కోసమని చెప్పి నంబిళ్ళయ్య గారు, వారి యొక్క శిష్యులు అనేక మంది ఉన్నారనుకున్నాం కదా, స్వామి ఎంగళాళ్వాన్ అని ఒక శిష్యులు, వారిని పిలిచారు. ఎంగళాళ్వాని మీరు ఏమనుకుంటున్నారు, ఎందుకు ఇలా పిన్పడికారాం పెరుమాళ్ జీయర్ గారు పదికారు తిరుమల ప్రబంధాలు సేవించమని చెప్పి కోరుకున్నారు, దీనికి ఏం కారణమై ఉంటుందని అడిగారట నంబిళ్ళయ్య గారు. వెంటనే స్వామి ఎంగళాళ్వాన్ అన్నారు, శ్రీరంగం ఐశ్వర్యం అంటే మామూలుగా అండి, దాని మీద ఉండేటువంటి ఆశతో అలా చెప్పి ఉండి ఉంటారు అన్నారట. అంటే పిన్బడిగ పెరుమాళ్ జీయర్, జీయర్ అంటే ఆశ్రమ శ్రీకారం తీసుకున్నారు కదా, వారికి ఐశ్వర్యంతో పని ఏముందంటే శ్రీరంగం ఐశ్వర్యం అంటే ఏమిటి, అలాంటి ఇలాంటి ఐశ్వర్యం కాదు, అక్కడ రంగనాథుని సేవించుకోవటం, మరి అంత గొప్ప శ్రీరంగ దివ్యక్షేత్రంలో వాసం చేయటం, పెరియ పెరుమాళ్ పెరియ పిరాటి యొక్క దర్శన భాగ్యం, ఆళ్వారు ఆచార్యుల సన్నిధిని సేవించుకోవటం, ఈ యొక్క ఆశ చోత కావచ్చు అని చెప్పి చెప్పారట ఎంగళాల్మాన్లు. సరే ఈ వైష్ణవ స్వాములు ఉండగానే ఈ ఎంగళాల్మాన్లు ఇలా చెప్పారు. తర్వాత నంబిళ్ళయ్య గారు తిరునారాయణపురత్ అరయ్యరని ఇంకొక శిష్యురు, వారిని పిలిచి అడిగారు. వారు అన్నారు కదా, ఈ తిరునారాయణపురత్ అరయ్యర్ అన్నారు కదా, ఒకవేళ పిన్మటికరాం పెరుమాళ్ జీయర్ గారికి ఏదైనా ఒక కైంకర్యం సమర్పించుకోవాలని మనసులో అనుకున్నారేమో రంగనాథుడికి, అది ఏమైనా పూర్తి కాలేదేమో, అందుకోసం అని చెప్పి ఇలాగా ఆరోగ్యం బాగుండాలని కోరుకుని ఉండుంటారు. అంతేగాని ఎవరి ఆరోగ్యం గురించి వాళ్ళు పట్టించుకోరు కదండి మామూలుగా అయితే, మరి ఇంతటి జీయర్లై ఉండి వీరు ఆరోగ్యం మీద ఇంత శ్రద్ధ పెట్టారేంటని ఈ వైష్ణవ స్వాములకు వచ్చింది సందేహం. దానికి నంబిళ్ళయ్య గారు చూడండి చక్కగా సందేహ నివృత్తి చేస్తున్నారు, గొప్ప సదాచారులు కదా నంబిళ్ళయ్య గారు. అమ్మంగి అమ్మాళ్ళని పిలిచి అడిగారు. ఈ అమ్మంగి అమ్మాళ్ అనేటువంటి ఈ స్వామి కూడా నంబిళ్ళయ్య గారి గోష్ఠిలో భగవద్ విషయం వినేటువంటి వారికి ఇంకా పరమపదానికి వెళ్ళాలని గాని ఇంకో చోటుకు వెళ్ళాలి కానీ ఆశ అనిపిస్తుందా, ఎంత గొప్పది భగవద్ విషయం, అది కూడా స్వామి నంబిళ్ళయ్య గారి తిరు వాక్ గురించి వింటున్నామంటే అంతకన్నా గొప్ప వైభవం ఇంకెక్కడైనా ఉంటుందా, అందుకని ఎక్కడ భగవద్ విషయ కాలక్షేప పోస్టి మిస్ అవుతానో అనేటువంటి బాధతోటి వారు అనారోగ్యం కారణంగా మిస్ అవుతానేమో, విచ్చితి ఏర్పడుతుందేమో అని అలాగా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయమని చెప్పు ఉండుంటారు అన్నారట. సరే ఇక నాలుగో వారు అమ్మని పెరియ ముదలయ్యారిని పిలిచారు. ముందుగా ఎంగళాళ్వారిని, తర్వాత తిరునారాయణపురత్ అరయ్యర్ని, తర్వాత అమ్మంగి అమ్మాళ్ళు అనేటువంటి ఆచార్యుల్ని, తర్వాత స్వామి అమ్మంగి పెరియ ముదలయ్యారిని పిలిచి ప్రశ్న వేశారట. వారన్నారు కదా, ఆహా నంబిరి వాళ్ళ యొక్క ఆ తిరుముఖ మండల సౌందర్యమే సౌందర్యం కదా, ఆ అడగు ఆ సౌందర్యం బడి వడగు సేవించుకున్నటువంటి వారికి ఆ కస్తూరి తిలకాన్ని, ఆ స్వామి యొక్క ఆ చొట్టలు పడేటువంటి తిరుమురువల్
అందమైన చిరునవ్వు తరహాస్తాన్ని వీడి వెళ్ళబుద్దవుతున్నా అది చూడకుండా ఉండగలరా? అందుకని నమ్మేరుమాళ్ యొక్క సౌందర్యం వీక్షించడం కోసమై వారి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయమన్నారేమో అన్నారట. ఇక లాభం లేదని ఆఖరిగా ఐదవదిగా నమ్మెళ్ళయ్య గారు స్వయంగా పిన్బడిగే పెరుమాళ్ జియర్ గారినే పిలిచారట. ఏమిటి జియరే, మీరు ఆరోగ్యం కోసం ఇలా చదవమన్నారట, మీరు సేవించారట, మీకు ఆరోగ్యం కుదిరిపడిందట, ఇదంతా దేనికి అని అడిగితే వారే చెప్పారు స్వయంగా, ఆ పెన్ పషకయ్య పెరుమాళ్ చీయర్ గారే అంటున్నారు, పెన్ పషక రామ్ పెరుమాళ్ చీయర్ మీరు అంటున్నారు కదా స్వామి. ఆచార్యుల వారే, మీరు చక్కగా తిరుమంజనం చేసుకొని వస్తే, అంటే స్నానమాడి వస్తే, అప్పుడే వేడి నీళ్ళలో స్నానం చేసి వస్తే మనకేమవుతుందండి, చిరు చెమటలు పడుతూ ఉంటాయి. అలా ఆచార్యుల వారి తిరుముఖ మండలంలో తిరుమంజనం చేసి వచ్చిన తర్వాత ఆ చిరు చెమట బిందువులు ముత్యాల వలె కనిపిస్తూ ఉంటాయి. అటువంటి ఆ ముత్యాల వంటి చెమట బిందువులు, ఆ స్వేద బిందువులు ఆరడం కోసం ఆలవట్ట కైంకర్యం చేస్తూ ఉంటే, విసనకరతోటి విసురుతూ ఉంటే ఆ కైంకర్యం ఎంతో ఆనందకరంగా ఉంటుంది. ఆ కైంకర్యాన్ని విడిచిపెట్టి ఈ దాసుడికి ఆ పరమపదానికి కూడా పోవటానికి ఇష్టం లేదు. అందుకోసమే ఆరోగ్యం నిమిత్తంగా వీరందరినీ సేవాకాలం చేయమని ప్రార్థన చేశాను అని చెప్పారట. చూడండి, అలా స్నానానంతరం ఆచార్యుల వారి యొక్క తిరుముఖ మండలంలో అలుముకున్నటువంటి ముత్యాల వంటి స్వేద బిందువులను సేవించుకోవాలనేటువంటి పూర్తి అభినివేశం, ఆచార్యుల వారి శ్రీపాదాల పట్ల అభినివేశం, ప్రదక్షిణ నీరాజన కైంకర్యాలన్నిటినీ కూడా ఆచార్యుల వారికే చేయాలనేటువంటి అభినివేశం. ఒకసారి అయితే స్వామి నంబిళ్ళయ్య గారికి అనారోగ్యం ఏర్పడిందట. అప్పుడు స్వామి పిన్పశకరాం పెరుమాళ్ జీయర్ గారు సుదర్శన హోమం చేసి భాగవతుడి శ్రీపాద తీర్థాన్ని స్వీకరించారట. ఆచార్యుల వారికి అనారోగ్యం కలిగితే తట్టుకోలేనటువంటి వారు, భాగవతుల పట్ల పూర్తి ప్రావీణ్యం కలిగి ఉన్నటువంటి వారు. అదే సమయంలో చూడండి, కేవలం ఆచార్యుల వారి పట్లే కాదు, ఆచార్యుల వారికి సేవ చేసుకునేటువంటి భాగవతుల పట్ల కూడా మనకి ఆ యొక్క అభినివేశం ఉండాలి. అందుకనే వీరి యొక్క భాగవత నిష్టను కూడా తెలుపుతారు. ఎలా అంటే, ఇంకొకసారి స్వామి నంబిళ్ళయ్య గారు పిన్పటకరాం పెరుమాళ్ జియర్ గారిని పిలిచి, జియరే, స్వరూపము, ఒక ఆత్మకి స్వరూపము, ఉపాయము, పురుషార్థము ఏమిటి అని అడిగారట. ప్రశ్న వేశారు స్వామి నమ్మిళ్ళయ్య గారు. దానికి మన జియర్ గారు సమాధానం చెప్తున్నారు కదా, ఆత్మకి స్వరూపం ఏమిటి అంటే కైంకర్యం చేయటం. అది ఎవరికి? పెరుమాళ్ళకి కాదు, ఆచార్యులకి. ఆచార్యుల వారి యొక్క అంతరంగ కైంకర్యం చేసేటువంటి వారికి, వారి యొక్క దాసులకు, వారి యొక్క భక్తులకు, అనగా తొండర్ 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 అంటారు కదా, అలా భక్తుల భక్తుల భక్తులకు దాస్యం చేయటమే మన యొక్క స్వరూపము అని చెప్పారట. అలాగే ఉపాయం ఏమిటి అంటే ఆ భక్తు ఆచార్యుల యొక్క శిష్యుల, అంటే వారి యొక్క భక్తుల 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 అభిమానం పొందడమే ఉపాయము. అలా ఇక పురుషార్థం ఏమిటి అంటే అందరు పరమపదం చేరుకోవటం, పెరుమాళ్ళ కైంకర్యం చేసుకోవడం అనుకుంటారు. కాదు, భాగవతుల ముఖోల్లాసమే పరమ పురుషార్థము అంటూ భాగవత నిష్టను తెలియజేస్తారు పెన్ పటకరాం పెరుమాళ్ జీయర్ గారు. అలా ఆచార్య నిష్ట, అంతిమోపాయ నిష్ట, అలాగే మధ్యమ పర్వనిష్ట అయినటువంటి ఆ భాగవత నిష్ట రెండు కూడా కలిగి ఉన్నవారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆచార్య నిష్ట కలిగి ఉండేటువంటి వారు. ఒక నీరాజన సమర్పించాలన్నా, ప్రదక్షిణ చేయాలన్నా, కైంకర్యం ఏది సమర్పించాలన్నా ఆ పరమాత్మ కంటే కూడా ఆచార్యుల వారికే చేసుకోవాలి అనేటువంటి అభినివేశం. అందుకనే ఆ పరమపదానికి పోవాలనే ఆశ కూడా నాకు కలగటం లేదు స్వామి అంటూ చెప్పుకొచ్చారు స్వామి నమ్మిళ్ళయ్య గారికి శిష్యులైనటువంటి పెన్పటకరాం పెరుమాళ్ చీయర్ గారు. ఇక మెక్క ఆశయినాలు నమ్మిళ్ళెక్కని అడిమైగలు చెయ్యి అంటే ఇదే, తేసారుం సిచ్చనవన్ తీర్వడివై ఆశయుడని నోక్కుమవన్ అనే రీతిలో ఆ పరమపదం విశేషంలో కూడా ఉండేటువంటి ఆదరాన్ని కూడా మాకు లేదు. ఆచారులైనటువంటి నంబిళ్ళయ్య గారి విషయంలోనే, వారి యొక్క కైంకర్యంలోనే అది ఎక్కడైతే చేసుకోగలం, ఈ లీలా విభూతిలో. కనుక ఏకదేశవాసం ఈ లీలా విభూతిలో నంబిళ్ళయ్య గారు ఎక్కడైతే ఏం చేసి ఉంటారో అక్కడే ఉండాలని, వారికి నిత్య కైంకర్యం చేసుకోవాలని వీరికి కోరిక. మెక్క ఆశ ఎనాలనే పదంతో దీన్ని సూచించారు. నంబిళ్ళయ్య కానాడిమై కలిసే నంబిళ్ళయ్య గారికి వారి యొక్క దేహ రక్షణకు అనవరతం జాగ్రత్తగా ఉంటూ అన్ని సకల విధ కైంకర్యాలను కూడా సర్వదేశ సర్వకాల సర్వవస్థల ఎందు కూడా చేస్తూ ఉండేవారు. ఎటువంటివి నంబిళ్ళయ్య గారు? వారు తలుచుకుంటే పరమపదం కయ్యలంగు నెల్లిక్కని, అంటే తమ యొక్క కొంగును మూడి వేసుకునేంత స్వాధీనంలో ఉండేటట్టుగా ఉంటుంది. పరమపదం ఇవ్వడం గాని
చేరడం గాని స్వామి నంబిళ్ళయ్య గారికి, అంతటి ఆచార్యులు సదాచారులైనటువంటి స్వామి నంబిళ్ళయ్య గారికి ఇచ్ఛా ప్రకృతి అనుగుణై రూపచారై సదోచితై అన్నట్లుగా వారికి తగినటువంటివి, వారికి ఉచితమైనటువంటివి, వారి ముఖోల్లాసం కోసం చేసేటువంటి అన్ని ఉపచారాలను కూడా నిత్యము కూడా కైంకర్యం సమర్పించుకోవటం అనేది ఒక లోక విలక్షణమైనటువంటి ఈ ఆచార్య కైంకర్యం అనేటువంటిది పూర్తిగా కలిగి ఉన్నటువంటి వారు పెనుపర్శురామ పెరుమాళ్ చెయ్యారు. అందుకని తాము కథపాసురంలో చెప్పినట్లుగా దుర్లభమైనటువంటి ఈ ఆచార్య నిష్ఠ ఇంకెవరికైనా ఉన్నదా అని ప్రశ్న వేసుకొని, ఓ ఉన్నదే అంటూ అన్నల్ నింజే అంటూ తమ యొక్క మనసును కూడా చెప్పుకుంటున్నారు. మంచి మనస అంటూ ఎందుకు ఈ విశేషణం వాడారు తమ మనసుకి? చరమ పరమ నిష్టలో పూర్తి ప్రావణ్యం కలిగి ఉంది మణమాణ మమనుగల యొక్క మనసు కూడా. అందుకని ఆ చరమ పరమ నిష్టను ప్రార్థిస్తున్న ఓ విలక్షణమైన మనస అంటూ తమ యొక్క మనసుకి నల్ నెంజే అంటే ఒక అద్భుతమైన విశేషణాన్ని ప్రయోగించారు. విలక్షణమైనటువంటి వారి యొక్క జ్ఞాన అనుష్ఠానాలలో అభిరుచిని కలిగి ఉన్నవారి మనస అంటూ, అంటే ఇలా చరమ పరమ నిష్టలో ఎవరైనా అన్వయించినటువంటి వారి పట్ల అభినివేశం కలిగి ఉండేటువంటి మనసు మణమాణ మమనుగలది. అందుకనే తమ మనసుకు చెప్పుకునేటువంటి ఆ నెపంతో మనకు ఉపదేశం చేస్తున్నారు. ఊనమర ఎప్పుడుదుమోర్ అని, అనగా కొరత తీరేటట్లుగా ఎప్పుడుదుం అన్ని వేళలా కూడా వారి గురించి తలుచుకోవే ఓ మనసా అంటూ. చూడండి, మనకి ఏదైనా ఒక బాగా నచ్చినటువంటి విషయం అనిపించింది అనుకోండి, మనకి బాగా కోరిక ఇష్టమైనటువంటి పని, దాన్ని మనం పదే పదే తలుచుకుంటూ ఉంటాం కదా. ఉదాహరణకి మనం శ్రీరంగం వెళదాం అనుకున్నాం, టికెట్లు బుక్ చేసుకున్నాం, పలానో రోజు వెళదాం అనుకుని టికెట్లు కూడా కన్ఫర్మ్ అయినాయి. వెంటనే అడిగిన అడగకపోయినా అందరికీ కనపడిన వాళ్ళందరికీ, ఏమండి మేము శ్రీరంగం వెళుతున్నాం అంటూ భాగవతులకు చెప్పుకుంటాం, అందరికీ చెప్పుకుంటాం కదా. అంటే దాన్ని తలుచుకుంటూ ఉంటాం, శ్రీరంగం శ్రీరంగం శ్రీరంగం, అసలు ఎంతో ఆనందం వెళుతున్నాం దివ్య దేశానికి అని. అలా మనకి ఏదైనా ఇష్టమైంది ఉన్నది అంటే అందరికీ చెప్పుకుంటూ ఉంటాం, దాన్ని తలుచుకుంటూ ఉంటాం. అలాగే ఈ చరమ పరమ నిష్ట అనేటువంటి దాని మీద అభినివేశం కలిగి ఉండవే ఓ మనస, అలా ఉన్నటువంటి వారి యొక్క విషయాలను నిత్యం తలుచుకుంటూ ఉండవే ఓ మనస, ఊనమర ఎలాగా ఆ కొరత అంతా కూడా తీరేటట్లుగా అటువంటి ప్రావీణ్యం కలిగిన వారిని నిత్యం తలుచుకుంటూ ఉండవే అంటూ చెప్పుకుంటున్నారు. ఇలా ఎవరున్నారు? దేవుమత్తరియే కురుగూర్ నంబి అంటారు. వేరొక దైవమేరుగను ఆ కురుగూర్ నంబి తిరుకురుగూర్ ఆళ్వార్ తిరునగరిలో అవతరించినటువంటి స్వామి నమ్మాళ్వార్లు తప్ప వేరొక దైవాన్ని నేను తెలియను అంటారు స్వామి మధురకవి ఆళ్వార్లు. అంత గొప్ప శ్రీమంతులు, ఎందులో శ్రీమంతులు? లౌకికమైన సంపదలో కాదు, చరమ పర్వనిష్టలో అనేటువంటి ఆ సంపదలో. అందుకని చరమ పర్వనిష్ట గరిష్ఠులైనటువంటి ఈ మధురకవి ఆళ్వార్లు, అలాగే ఆళ్వార్ తిరుమగళారాండాళ్ అంటూ ప్రారంభం చేశారుగా స్వామి మణమాణ మమనిగల్ పాసురాల్లో ఆ చరమ పర్వ నిష్ఠను పొందినటువంటి ఆళ్వార్లను. అలా ఆండాళ్ తాయార్లు, అలాగే మధురకవి ఆళ్వార్లు. ఇక ఆచార్యుల వారి విషయంలోకి వస్తే మన మణమాణ మామనిగల్ ఆచార్యులు తిరువాయిమూరి పిళ్ళై గారి యొక్క పాదాలు అయితే గొప్ప అభినివేశం మామనిగల్కి. నమ్ముడయ్య దియర్ అనేంత వరకు కూడా ఆ అంతిమోపాయ నిష్ఠాగ్రేసులు లేనటువంటి స్వామి మణవాణ మామునిగల్ పూర్తి ఆచార్యుల పరతంత్రులుగా ఉండేవారు. అలాగే దీనికి వ్యాఖ్యానం ఏది? ఉపదేశరత్నమాల దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానం కృప చేసినటువంటి స్వామి పిళ్ళై లోకం జియర్ గారు కూడా తమ యొక్క పరమాచార్యుడు తమ యొక్క తాతగారు అయినటువంటి పరవస్త పట్టరపిరాన్ జియర్ గారి విషయంలో కూడా అంతే అభినివేశం పొంది ఉంటేవారు. ముత్తాత గారు అవుతారు మనం ప్రారంభ అవతారికలో అనుకున్నాం కదా. అలా శేషిత్వ శరణత్వ ప్రాప్యత్వ ప్రాప్యత్వంగల్ మూండ్రం పిళ్ళ విషయత్తిలే అనుసంధిత్తు తదేక నిష్ఠర ఎందరళి ఇరుక్కెల జియ అంటూ మణవాణ మామల గారి గురించి చెప్తారు. దీని అర్థం ఏంటంటే శేషిత్వం, అలాగే శేషిత్వం అంటేనేమో మనల్ని కాపాడేటువంటి స్వామిత్వం, ఆ శేషిత్వము, శరణత్వం శరణం చేయటం శరణ వేడటం, ప్రాపకత్వం ఆ స్వామిని పొందేటానికి ఒక దారి మార్గం. ఇలా శేషిత్వము శరణత్వము ప్రాపకత్వము ఈ మూడు కూడా పిళ్ళై విషయత్తులు. ఇక్కడ పిళ్ళై అంటే ఎవరు? స్వామి తిరువాయిమూరి పిళ్ళై గారు, శ్రీశైల నాథులు అంటారు. తిరువాయిమూరి పిళ్ళై గారు అంటే మన మనవాడ మామూలు గారికి ఆచార్యులు. అలాంటి వారి విషయంలో అనుసంధించి వారి పట్ల నిష్ఠను కలిగేటువంటి వారు ఈ మణమాణ మామునిగల్ అంటూ యతిరాజ వింశతి వ్యాఖ్యాన ప్రవేశంలో ఈ మామునిగల్ యొక్క అష్టదిగ్గజాల్లో ఒకరైనటువంటి స్వామి అప్పిళ్ళై అనుగ్రహించారు. అప్పిళ్ళై యతిరాజ వింశతికి వ్యాఖ్యానాన్ని కృప చేశారు. 20 శ్లోకాలతో అద్భుతంగా భగవత్ రామానుజాచార్యులు వారి పట్ల ప్రథమంగా సంస్కృతంలో కృప చేసినటువంటి వైభవము ఈ యతిరాజ వింశతి. ఎవరు? స్వామి మణవాణ మామునిగల్
రామానుజాచార్యులు వారి విషయంలో కృప చేశారు. సంస్కృతంలో శ్లోకాలు 20 శ్లోకాల్లో యతిరాజవంశతి, దీనికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించింది స్వామి అప్పిళ్ళై. మడవాడ మామని గల అష్టదిగ్గజాల్లో ఒకరైనటువంటి అప్పిళ్ళై గారు వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. ఆ వ్యాఖ్యానంలో చెప్పారు, తిరువాయి మొచ్చిపిళ్ళై పట్ల పూర్తి అభినివేశం కలిగి ఉండేటువంటి వారు మామునిగల్ అంటూ. ఆ విధంగా మామునిగల్ తమ యొక్క మనసుకు చెప్పుకుంటున్నారు, నిత్యము ఇటువంటి గొప్ప ఆచార్యులను తలుచుకుంటూ ఉండవే ఓ మనస అంటూ. ఇక 67వ పాసరం ఒకసారి పాసురాన్ని అనుసంధించుకుందాం. ఆచార్యర్గల్ అనైవరం ఉన్నాగరిద్ద ఆధారందన్నయర్యాదార్ பேசுகின்ற வார்த்தைகளை கேட்டு மருளாதே ஒருவர்கள் சீரை சீர்த்த நிலை தன்னே நெஞ்சே சேர் அட்டுனார். 67வ பாசுரம். ஈ பாசுரம் சப்த பதார்த்தாన్ని చూసినట్లయితే ஆசாரியர்கள் பூர்வ ஆச்சாரியர்கள் அனைவரும் அந்தர் கூட முன்ன ஆசரித்த வாழ் பூர்வ அனுஷ்டించినటువంటి ஆச்சாரம் தன்னை ఆ అనుష్ఠానాన్ని అరియాదార్ తెలియనటువంటి వాళ్ళు పేసిగున్న ఏదో చెప్తూ ఉంటారు. ఈ పూర్వాచారుల పట్ల ప్రావణ్యం లేనివారు, వారి జ్ఞాన అనుష్ఠానాలను తెలియనటువంటి వారు పేసిగిన చెప్పేటువంటి వార్తగలి అట్లా వార్తల్ని ఆ మాటల్ని కేట్టు విని మరుళాదే, మీరే మాత్రం భ్రమించమాకండి, మరుళాదే భ్రమనందకండి, పూర్వర్గల్ సీత నిలయదన్నే నెంజేసే. ఆఖరి పాదాలు చెప్పేస్తున్నారు. పూర్వర్గల్ పూర్వాచారుల యొక్క సీత అఖ్యమైనటువంటి నిలయ అంటే నిష్ట. ఏం నిష్ట? పూర్వాచారుల నిష్ట, చర్మపర్వ నిష్ట. ఇలాంటి ఆ నిలయదన్నే ఆ చర్మపర్వ నిష్టయందు నెంజేవు మనసా తే చేరి ఉండవే అంటూ తమ మనసుకు ఉపదేశం చేస్తున్నారు. ఈ 67వ పాసనంలో కూడా ఎవరో ఏదో చెప్తారు తెలియని వాళ్ళు, వాళ్ళ మాటలు పట్టించుకోండి అంటూ ఉపదేశం చేస్తున్నారు. మన అందరికీ కూడా తమ మనసుకు చెప్పేటువంటి నెపంతో పూర్వం 61వ పాసనంలో జ్ఞానమనుట్టానమైనవేవుడై నానా గురువైడైందక్కల్ అంటూ ప్రారంభం చేసి ఒక పాసనంలో జ్ఞాన అనుష్ఠానం కలిగినటువంటి ఆచార్యుల్ని గనక ఆశ్రయిస్తే ఆ పరమాత్మ యొక్క కైంకర్యం చక్కగా ఆ స్వామియే అపురూపంగా మనకు అనుగ్రహిస్తారు, అపురూపమైనటువంటి ఆ కైంకర్యాన్ని మనకు అనుగ్రహిస్తారు అంటూ ఆ పాసనంలో మనకు అనుగ్రహించారు. గురువే అడైందక్కల్ మానిల తీర్థేనార్ కమల తిరుమామగల్ కూడిన తానే వైగుందం తరుం అంటూ ఆ విధంగా ఆ అవనడిమై చెయ్యం నిలై ఆ పరమాత్మ యొక్క కైంకర్యం కాదు, ఆ ఆచార్యుల వారి యొక్క కైంకర్యాన్ని, ఆ పరమాత్మ యొక్క కైంకర్యాన్ని కూడా మనకు ఎవరు అనుగ్రహిస్తారు అంటే ఆచారులే. అలా జ్ఞానం అనుష్ఠానం కలిగినటువంటి ఈ ఆచారులే మనకి పరమప్రాప్యమైనటువంటి భగవత్ కైంకర్యాన్ని కూడా అనుగ్రహిస్తారు. అప్పుడు మనకు ఒక సందేహం రావచ్చు, ఇంతకీ పరమాత్మకు చేసేటువంటి కైంకర్యమా మనకి పరమప్రాప్యమైంది, లేదా ఆచార్యుల వారికి చేసే కైంకర్యమా, ఈ రెండింటిలో ఏది గొప్పది మార్గం? పరమాత్మకు చేసే కైంకర్యము అంటే ప్రథమ పర్వ నిష్ట, ఆచార్యుడికి చేసే కైంకర్యము అంటే మధ్యం చరమ పర్వ నిష్ట. ప్రథమ పర్వ నిష్ట గొప్పదా పెరుమాళ్లకు చేసే కైంకర్యం, చరమ పర్వ నిష్ట గొప్పదా అని మనసులోనే ఒక ప్రశ్న వేసుకుని దానికి సమాధానంగా ఈ పాత్రను మనకు అనుగ్రహిస్తున్నారు. ఏమని? ఇప్పుడు ద్వయంలో రెండు వాక్యాలు, ద్వయమంత్రంలో మనకి ఆ రెండు వాక్యాలలో ఉండేటువంటి అర్థం ఏమిటి? అది లక్ష్మీ విశిష్టుడైన శ్రీవన్నారాయణుడికే ఆ శేర్తికే ఆ మిథునానికే కైంకర్యం చేయాలి. ఇది ఈ కైంకర్యం అనేటువంటిది కేవలం ప్రథమ పర్వంతో ఆగిపోకుండా చరమ పర్యంతం కూడా అన్వయించాలి, అప్పుడే దీని యొక్క అర్థం మనకు పూర్తిగా బోధపడినట్లు. ఉపాయం ఉపేయం రెండు పరమాత్మయే అనేటువంటి ఆ జ్ఞానాన్ని మనకు కలగజేసేది ఎవరు? ఆచార్యుల వారు. ఎలా? అందుకనే ఆచార్యుల వారికి మన కైంకర్యం అత్ర పరత్ర చాపి అన్న విధంగా భేదమేమీ లేకుండా ఆచార్యుని శ్రీపాదాల పట్ల ఉపకార స్మృతి ఆత్మ కలిగి ఉన్నంత వరకు కూడా ఉండాలి. యావదాత్మ్య భావి సంబంధం ఉన్నంత వరకు కూడా ఆచార్యుల వారి యొక్క శ్రీపాదాల పట్ల ఉపకార స్మృతి అనేది ఉండాలి. అందుకే తిరునక్షత్రాలు మనం ఎందుకు చేసుకుంటున్నాము? ఆళ్వారాచార్యుల తిరునక్షత్రాలు అంటే వారు మనకు అనుగ్రహించినటువంటి ప్రబంధాలు, వ్యాఖ్యానాలు, అనుష్ఠానాలు, వీటికి ఉపకార స్మృతిగా మనకు ఆ తిరునక్షత్రాలు మనం చక్కగా వైభవంగా చేసుకున్న కారణం కూడా అదే చెప్తారు పెద్దలు. అలా ఆచార్యుని శ్రీపాదాల ఉపకార స్మృతి యావదాత్మ భావి సంబంధం ఉన్నంత వరకు ఉండాలి. పరమపదానికి పోయినా కూడా ఆచార్యుని సంతోషమే పరమ ప్రయోజనంగా పరమాత్మకు కైంకర్యం చేయాలట.
పరమాత్మకే, పరమ పదానికి వెళితే చేసే కైంకర్యం. అయితే ఎవరి దేనికోసం చేస్తాం? పరమాత్మ కోలాసం కోసం కోసం కాదు, అక్కడే వేం చేసి ఉండేటువంటి ఆచారుని యొక్క సంతోషమే పరమ ప్రయోజనంగా పరమాత్మకు కైంకర్యం చేయాలట. ఇది అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి శ్రీ సూక్తం అండి. మనకి పెళ్ళే లోకంజీయర్ గారు వ్యాఖ్యానాలు అనుగ్రహిస్తున్నారు. మనము పరమ పదానికి వెళ్ళినా ఆచార్యుని సంతోషమే ప్రయోజనంగా పరమాత్మకు కైంకర్యం చేయాలట. దీనికి విరుద్ధంగా ఎవరైనా ఏదైనా చెబితే అజ్ఞానంలో పడిపోకుండా ఆచారుల యొక్క శ్రీ సూక్తుల్ని పట్టుకొని పూర్వాచారుల యొక్క విలక్షణమైనటువంటి ఈ చరమపరవ నిష్టలోనే స్థిరమైన మనసును కలిగి ఉండు ఓ మనసా అంటూ తమ మనసుకు చెప్పుకుంటున్నారు. ఆచార్యర్గల్ అనేవరం మున్న ఆచరిత అంటూ ప్రారంభం చేశారు కదా పాసురం. ఆచార్యర్గల్ అనేవరం, అందరు ఆచారులు ఇలాగే చేశారు, పూర్వాచారులు అందరూ కూడా ఇదే. శ్రీమన్నాథమునిగల్ మొదలు పెట్టుకుని ఆచార్య రత్నహారం తీసుకుంటే శ్రీమన్నాథమునిగల్, ఉయ్యక్కొండార్, మణక్కాళ్ళమ్మి, ఆళవందార్, పెరియనమ్మి, రామానుజర్, ఎంబార్, భట్టర్, స్వామి పరాశర భట్టర్, నంజియర్, నంబిళ్ళై, ఉడక తిరువీధి పిళ్ళై, పిళ్ళై లోకాచారులు, తిరువాయిముజి పిళ్ళై, ఇప్పుడు ఇది మనకు అనుగ్రహిస్తుంది స్వామి మణవాళమునిగల్, స్వామి మణవాళ మామునిగల్. ఇలా శ్రీమన్నాథమునిగల్ ప్రారంభం చేసుకుని తిరువాయిముజి పిళ్ళై వరకు కూడా మన పూర్వాచారులు అందరూ కూడా ఇలాగే ఉన్నారు ఓ మనసా, కనుక ఈ చర్మపర్వ నిష్టలోనే నీవు పూర్తి అభినవేశాన్ని కలిగి ఉండు అంటూ తమ మనసుకు చెప్పుకుంటున్నట్లుగా మామునిగల్ ఈ పాత్రలో అనుగ్రహిస్తున్నారు. ఎలా పీడితార్ పీడితారై పత్తి అనే విధంగా ఆ ఆశ్రయించినటువంటి వారును, ఎవరు పరమాత్మను ఆశ్రయించినటువంటి వారిని ఆశ్రయించాలి. పీడితార్ పీడితారై పత్తి అన్న విధంగా పరంపరగా మన ఆచారుల యొక్క శ్రీపాదాలలో చేసే కైంకర్యమే మనకు ఉపాయంగా ఉండాలి, ఉపేయంగా కూడా అదే ఉండాలి. అంటే ప్రాప్యము అదే, ప్రాపకము అదే. ఇది ఏకగ్రీవంగా మనం అందరూ కూడా అంగీకరించి తీరవలసిందే. ఆచరతీతి ఆచార్య అంటూ ఆచరించేటువంటి ఆ పరిశుద్ధమైన అనుష్ఠానాన్ని మన ఆచార్యులు ఏదైతే మన పూర్వాచారులు అందరూ, అందుకని ఆచార్యన్ ఆచార్యర్గల్ అనేవరం మొన్న ఆచరిత ఆచారం నన్నే అంటూ పదప్రయోగం చేశారు. ఇలా మన పూర్వాచారులు అందరూ కూడా ఆచార్యుల వద్ద ప్రపత్తి చేసి వారికే శిష్యులుగా, అంతరంగ శిష్యులుగా ఉంటూ వారి వద్దనే శ్రీసూక్తులన్నీ అభ్యసించేటువంటి వారు, అధికరించేటువంటి వారు. అలా చేయకుండా ఎవరైనా ఏదైనా చెప్పారే అనుకోండి, అలాంటి తెలియని వాళ్ళు అరియాదార్ అన్నారు, అలాంటి వైభవం తెలియనటువంటి వాళ్ళు, అంటే ఆచార్యుల దగ్గర శుశ్రూష చేయకుండా ఏదో గ్రంథాలు చదివేసి వాళ్ళకు వచ్చేసింది అనుకునేటువంటి వాళ్ళు అరియాదార్. ఆచార్య వైభవం తెలియనటువంటి వాళ్ళు పేసుగిన్న వార్తగలే కేట్టు మరలాదే, వారు ఏదో చెప్పారు కదా అని చెప్పి వాటన్నిటినీ కూడా, అవన్నీ ఏమిటంటే కేవలం యుక్తులు మాత్రమే, సారమేమి ఉండవు, నిరర్థకంగా ఉంటాయి, తమ చెట్ట హృదయంలో తమకు తోచినట్లుగా చెప్పేస్తూ ఉంటారు. అందుకని అలాంటి వాటిని వదిలిపెట్టేయండి, మరులాదే, భ్రమ చెందకండి అంటున్నారు. అలాంటి విరుద్ధమైనటువంటి భాషలను అన్నీ కూడా విని భ్రమించవద్దు. తమ ఆపదను తామే పోగొట్టుకున్నామనేటువంటి భ్రమలో ఉంటున్నారు వాళ్ళు ఆచార్యులు. ఎందుకు మన పుస్తకాలు మనం చదవలేమా అని చెప్పి అది ఒక భ్రమ. వాళ్ళని వాళ్ళే గొప్ప వాళ్ళుగా అనుకుంటారు, ఉత్కృష్టులుగా, అలా భ్రమలో ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళ మాటలు విని మీరు కూడా భ్రమకు గురవుతారేమో, ఓ మనసా భ్రమకు గురి కావద్దు అంటూ మనసుకు చెప్పుకునే ఉద్దేశంతో మనకు అనుగ్రహిస్తున్నారు. కేత్తర్యాదార్ పేసుగిన్న వార్తేగలి అన్నట్లుగా సదాచారుల వల్ల విని గ్రహించకపోతే ఏది పడితే అది చెప్పేటువంటి ప్రమాదం ఉంది. అందుకని జ్ఞాన హాని కలగజేసేటువంటి ఆ యొక్క మాటలను మనం పట్టించుకోకూడదు, భ్రమ కలిగిస్తాయి కనుక. కనుక మనకేమిటి ప్రమాణము అంటే మణవాళ మామని గళ్ళే 74వ పాసనలు అనుగ్రహిస్తారు. పూర్వాసార్యల్ బోధమనుట్టానంగళ్ళే కూర్వార్ వార్తగలే కొన్ను నేర్ అంటూ పూర్వాచారులు మనకి ఏది అనుగ్రహించినా గొప్ప జ్ఞానంతో అనుగ్రహించారు, తేటపడినటువంటి ఒక గొప్ప జ్ఞానంతో. అందుకోసమే పూర్వాచారుల జ్ఞానము వారి అనుష్ఠానమే మనకు పరమ ప్రమాణం తప్ప, అది తెలియనటువంటి వారి మాటలు విని నువ్వు బాధపడకు, అలమటించుకో, వాటి మాటల్ని పని విని భ్రమించకేవో మనసా అంటున్నారు. పూర్వర్గల్ తీర్థ నిలయదన్నే నింజే సేర్ అనటం ద్వారా ఇక నిలయ అంటే నిష్ఠ అనుకున్నాం కదా. తిరుమంత్రంలో మూడు పదాలు ప్రణవము, నమఃపదము, నారాయణాయ. ఈ మూడు పదాలలో కూడా ప్రతిపాదింపబడేవి మూడు విధాలైనటువంటి ఇవి ఏమిటి అంటే వైభవాలు శేషిత్వము, శరణ్యత్వము, ప్రాప్యత్వము. శేషిత్వం అంటే ఏంటి? మనల్ని రక్షించేవాడు, మనల్ అందరికీ కూడా రక్షకుడు పరమాత్మ.
ఆయన నిరపాధిక శేషి. పరమాత్మ అందరికీ కూడా నిరపాధికంగా వకుత్త శేషి, సర్వసాధారణమైనటువంటి శేషి, అందరికీ కూడా ఎవరు ఆపాదిస్తే రాల, నిరపాధికంగా ఆయన శేషి, పరమ ప్రమాణం ప్రమ ప్రాప్యమైనటువంటి శేషి. అయితే ఆచార్యుడు అసాధారణ శేషి. కనుక పరమాత్మ పట్ల శేషిత్వం ఎలా అయితే ఉంటుందో అసాధారణ శేషి మన ఆచార్యుడు, ఆ యొక్క వైభవం కూడా మనం తెలుసుకొని ఉండాలి. అలాగే శరణ్యత్వం, పరమాత్మను శరణు పొందితే అది బంధహేతువు కావచ్చు, మోక్షహేతువు కావచ్చు. ఎందుకంటే నిరంకుశ స్వతంత్రుడు పరమాత్మ, తనకి ఇష్టమైనది చేయగలగలిగినటువంటి వాడు. సర్వముక్తి ప్రసంగం అడ్డం వస్తుందని ఒకళ్ళకి ఇవ్వచ్చు, ఒకళ్ళకి ఇవ్వకపోవచ్చు, ఆయన ఇష్టం అది. పరమపదం ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది కనుక ఇవ్వదలుచుకుంటే పరమపదాన్ని ఇస్తాడు, ఆయన ఆశ్రయించినందుకు అది మోక్షహేతు అవుతుంది. ఒకవేళ నచ్చలేదనుకోండి, బంధహేతు మనలో ఉండేటువంటి ఆగామి సంచిత ప్రారంభ కర్మలను చూసి మరలా సంసారం అనేటువంటి చక్రంలో పడవేసే కారణం కూడా అవుతుంది. కనుక బంధహేతువు అలాగే మోక్షహేతువు కూడా పరమాత్మ యొక్క శరణ్యం. అలాగే ఆచార్యుల శరణ్యం కేవలం అంటే కేవలం మోక్షహేతువు. ఎందుకంటే ఆచార్యుల వారు పిరితే అరుళ్ సేవర్, నిరహేతుకంగా కృప చేస్తారు. మనలను అందరినీ కూడా పరమపదాలకు తీసుకువెళ్ళడమే పరమమైన ప్రయోజనంగా ఉన్నటువంటి వారు భగవత్ రామానుజాచార్యుల వారు. అందుకనే అంత గొప్ప ఆచార్యుల వారి యొక్కని, వారి పట్ల మనం శరణాగతి చేయాలి, వారి యొక్క శ్రీ చరణాల వద్ద. అలాగే ప్రాప్యత్వం, భగవత్ కైంకర్యమే పరమ ప్రాప్యము అనుకుంటారు. ఆ భగవత్ కైంకర్యం కూడా ఆచార్యుల ముఖోల్లాసం కోసం చేయటం అనేటువంటిది అత్ర పరత్ర చాపి అన్న విధంగా ఆచార్యుల వారి యొక్క శ్రీచరణాలే మనకి గతి అని నమ్మటం అనేది. కనుక ఈ తిరుమంత్రార్థంలో చెప్పబడేటువంటి శేషిత్వ శరణ్యత్వ ప్రాప్యత్వాలు అనేటువంటి ఈ ఆకార త్రయాన్ని కేవలం ప్రథమ పర్వం వరకు మాత్రమే కాకుండా చరమ పర్వ పర్యంతంగా ఎవరైతే అనుష్ఠిస్తారో వారే చరమ పర్వ నిష్ఠలు, ఆ పదత్రయం యొక్క నిష్ఠ కలిగి ఉన్నటువంటి వారు. అలాంటి విలక్షణమైన ఆ స్థితిని కోరుకునేటువంటి మాకు సాధనమైనటువంటి ఓ మనసా, ఆ ఈ యొక్క గొప్ప అర్థాన్ని నిత్యము కూడా స్మరిస్తూ ఉండవే, దీన్ని విడిచిపెట్టవద్దు అంటూ చూడండి, గొప్పదైనటువంటి ఒక అర్థాన్ని పర్వత గుహల్లో ఎలా అయితే దాస్తారో అలా దాచారు ఈ చర్మ పర్వ నిష్ఠ అనేటువంటి వైభవాన్ని. ఎవరో ఏదో తెలియనటువంటి వాళ్ళ యొక్క మాటల చేత ఊగిసలాడిపోకుండా మలై కలంగిలం మనం కలంగాదే అన్న విధంగా, మలై అంటే పర్వతం, కలంగిలం కదిలినప్పటికీ మనం కలంగాదే, మనసు కదలదు అన్నట్లుగా గొప్పదైన పర్వతం కూడా స్థానభ్రంశం చెందవచ్చేమో, కదలొచ్చేమో అక్కడి నుంచి, కానీ చర్మ పర్వ నిష్టయందు పూర్తి అభినివేశం, ప్రావణ్యం, నమ్మకం, దృఢ అత్యవసాయం కలిగి ఉండవేవు మనసా, ఆ పర్వతం కదిలినా కూడా నీ మనసు మాత్రం కదిలించకు అనే రీతిలో తమ యొక్క గొప్ప మనసులో ఆ యొక్క గొప్ప స్థితిని పొందాలని చూస్తున్నారు మామని గారు. అందుకనే శ్రేష్టమైన చక్కనైనటువంటి ఆచార్య కైంకర్యమే మనకి పరమప్రాప్యము అని ఈ పాత్రలో కూడా మనకు అనుగ్రహించినట్లయింది. ఎవరేం చెప్పినా కూడా తెలియనటువంటి వారు ఆ మాటలు పట్టించుకోకండి, భ్రమ చెందకండి, మనకి ఆచార్య నిష్టయే పరమప్రాప్యము అని మనసా తెలుసుకోవే అంటూ మనసుకు చెప్పే నేపంతో మనకు అనుగ్రహిస్తున్నారు స్వామి మనవాడ మామూలు గారు. సర్వాపరాధాం క్షమాం ప్రార్థయామి. ఆళ్వార్ బ్రహ్మణార్ చీయర్ ఆచార్య దివ్య త్రివిడిగళే శరణం. కోయిల్ పెరియ చీయర్ దివ్య త్రివిడిగళే శరణం. సర్వం శ్రీకృష్ణ దివ్య చరణార్ విందార్పణమస్తు.